చెట్లు సెలహేటి గలగలలు ప్రకృతి రమణీయత మధ్య ప్రత్యేక శోభను సంతరించుకుంది ఈ ఆలయం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం భీముని మల్లారెడ్డి గ్రామంలోని వీరాంజనేయ స్వామి దేవాలయం. ఆలయంలో ఉన్న వీరాంజనేయ స్వామి విగ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఏకశిలా విగ్రహంతో ఆంజనేయ స్వామి ప్రతిమ 10 అడుగుల ఎత్తుతో ఏ ఆధారం లేకుండా నిలబడి ఉంటుంది. ఇలాంటి విగ్రహం ఎక్కడా కనిపించదని స్థానికులు వేద పండితులు చెబుతుంటారు. రాములవారి గర్భగుడి ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా ఉంటాయి. ఉదయాన్నే సూర్యుడి కిరణాలు ఆలయంలోని రాముడి పాదాలను తాకి హనుమంతుడి ప్రతిమపై పడటం ఇక్కడి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. మహాభారత కాలంలో పాండవులు వనవాసం చేస్తూ మాండవ్య నది తీర పరిసర ప్రాంతాలకు వచ్చారని, ఆటలు ఆడుతుండగా బంతి 2 బండల మధ్య పడగా భీముడి బండను బలంగా పైకెత్తడంతో 2 బండల మధ్య మనుషులు వెళ్లేంత చోటు ఏర్పడిందని ఇక్కడి స్థల పురాణం. అప్పటి నుంచి గ్రామానికి భీముని మల్లారెడ్డిపేట గ్రామంగా పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. కాకతీయ కాలంలో 216 అడుగుల ఎత్తైన పెద్ద రాతి స్తూపంతో 2 అంతస్తులతో ప్రాకారం నిర్మించారు. శివరామ కేశవుల ఆలయ సముదాయంలోని విగ్రహమూర్తులు ఎదురుగా నంది విగ్రహం శిల్పకళా వైభవాన్ని చాటుతున్నాయి. ఇక్కడికి వచ్చే భక్తులు దైవ దర్శనం చేసుకుని శిల్పకళను చూసి తరిస్తారు. గంభీరావుపేట మండలంతో పాటు మాచారెడ్డి, దుబ్బక, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, సిద్దిపేట, కామారెడ్డి నుంచి కూడా భక్తులు ఉదయాన్నే ఆలయానికి చేరుకుని దర్శనం చేసుకుంటారు. భక్తులు ఆలయ ప్రాంగణంలోని ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ అక్కడే వనభోజనాలు చేస్తారు. చుట్టూ పంట పొలాల మధ్య జరిగే జాతర చూడముచ్చటగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చుట్టూ పచ్చటి పొలాల మధ్య రాతి బండల్లో ఉన్న గుడి ప్రత్యేకతను చాటుకుంది. ఈ నెల 11న జాతర సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి సంవత్సరం మాఘమాసం సందర్భంగా భక్తులు వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటారు. భీముడి మల్లారెడ్డిపేట శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం జాతర మహోత్సవం బుధాపేస్త 10-11 తేదీలలో జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగడం కావున భక్తులందరూ విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలని మన అంటే ఇక్కడ పంచపాండవులు తిరిగినటువంటి ఒక పుణ్యస్థలం. ఈ భీముడు తీర్చినటువంటి ఒక బండ మనకు ఇప్పటికీ నిదర్శనం దర్శనమిస్తుంది. అదే అందుకే భీముడు బండ అంటారు. పూర్వకాలంలో చిరగోని ఆడినట్టు పంచపాండవులు, దాని కొరకై ఆ చిర్ర బండ బండకింది కొరకై బండ కొరకై బండను తీర్చాడు భీముడు. అందువల్ల భీముడు మల్లారెడ్డి అని వచ్చింది. ఇక్కడ రామునికి ఎదురుగా ఆంజనేయ స్వామి ఏకశిలా విగ్రహం 9 ఫీట్ల నిడివి గల ఏకశిలా విగ్రహం ఉంటుంది. చాలా అత్యంత మహావైభవపేతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఒక క్షేత్రం ఇది. రామక్షేత్రం ఆంజనేయ స్వామి యొక్క పూర్వవైభవం. చాలా దేశాల నుండి ఇక్కడికి విశేషంగా చాలా గ్రామాల నుంచి కూడా విశేషంగా భక్తులు వచ్చి అధికంగా పూజలు మొక్కుబడులు ఈ మాఘమాస రోజున అత్యంత పూజలు జరిపించుకొని వారి యొక్క కోరికలు తీసుకోవడానికి భక్తులకు ఆ స్వామివారు ఆరాధిస్తున్నారని అందరూ కూడా చెప్తున్నారు. ఈ గుడి చుట్టూ అదే జరుగుతుంది. గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేట గ్రామం. ఇది శ్రీ వీరాంజనేయ దేవస్థానం. 10-11న జాతర మహోత్సవం జరుగుని కదా మల్లారెడ్డిపేటలో అత్యంత వైభవంగా జరపబడుతుంది. చుట్టుపక్కల మండలాల ప్రజలు, అన్ని గ్రామాల ప్రజలు ఈ వీరాంజనేయ దేవస్థానంకు వచ్చి అధిక సంఖ్యలో పాల్గొని దేవుని ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు కోరుచున్నాను. సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలం మరియు మల్లారెడ్డిపేట గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం అత్యంత వైభవంగా మాఘమాస జాతర జరగబడును. ఇది 11వ తేదీ 12వ తేదీలో జరుగుతుంది. ముఖ్యంగా 11వ తేదీ నాడు అమావాస్య కాబట్టి చాలా కోరుకున్న దేవుడి యొక్క కోరుకున్న కోరికలు తీర్చే ఇక్కడ జాతర మొక్కులు ఆంజనేయ స్వామి మొక్కుంటే
ప్రతి సంవత్సరం మామాస నాడు కోరుకున్న కోరికలు ఇక్కడ పూజలు చేసుకునే వారికి జరుగుతాయి కాబట్టి చుట్టుపక్కల ఉన్న మండల ప్రజలు జిల్లాల ప్రజలు వచ్చి మా ఆంజనేయ స్వామి భక్తికి కృపలై వారి యొక్క కోరికలు కోరుకొని ఆంజనేయ స్వామి సేవా భక్తికి ఆంజనేయ స్వామి కోరికలు తీస్తారు కాబట్టి అందరు వచ్చి కోరుకునే కోరికలు తీరుతాయి కాబట్టి భక్తికి పాత్రలై ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలని కోరుతున్నాము.